భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ముంపు గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన భట్టి విక్రమార్కని పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. భట్టి విక్రమార్క భద్రాచలంకి వస్తుండగా బ్రిడ్జ్ వద్ద భద్రాచలం లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకి భట్టి విక్రమార్కకి మధ్య వాగ్వాదం జరిగింది. దగ్గర గోదావరి ఉధృతాన్ని చూస్తా ఉన్నాం మనం. సహజంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి వరదలు వచ్చేటప్పుడు ఈ ఫ్లడ్ మాన్యువల్ మనం ఎట్లా కంట్రోల్ చేయాలా ఫ్లడ్ వచ్చినప్పుడు అనేది ఒక సిస్టమాటిక్ గా ఒక ప్రోటోకాల్ రాసి పెట్టుకున్నాం. దానికి కావాల్సినటువంటి లాంచ్లు ఎన్ని పెట్టుకోవాలి, హెలికాప్టర్లు ఎన్ని పెట్టుకోవాలి, ఆహార పొట్లాలను ఏ రకంగా తయారు చేసి వాళ్ళకి అందించాలి, రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా చేయాలి, లాంచ్లతో పాటు హెలికాప్టర్లతో పాటు మిగతా వ్యవస్థనంతా ఏ రకంగా తయారు చేసుకోవాలని స్థానిక శాసనసభ్యుడితో సహా కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దురదృష్టం నేను ఇప్పుడే అడుగుతా ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పొడి వేరయ్య గారు గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చారట, అధికారులు కూడా హెచ్చరించారట, ఇలా జరగబోతుంది జాగ్రత్తలు చర్యలు తీసుకు